నల్గొండ జిల్లాను కుండపోత వాన అతలాకుతలం చేసింది. నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా 6 గంటల్లో 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం విశేషం. ఇక కుండపోత వానకు అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. నల్గొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ, వీటీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, ప్రకాశం బజార్లలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. అద్దంకి, నార్కెట్పల్లి రహదారిపై నల్గొండ బైపాస్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. ఇక నల్గొండలోని వల్లభరావు చెరువుకు గండి పట్టడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ 9 న్యూస్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా నల్గొండ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిచింది. రాష్ట్రంలోనే 203 మిల్లీమీటర్ల వర్షపాతం నల్గొండలో నమోదు కావడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం నల్గొండలోని పానగల్ వద్ద ఉన్నాము. ఇక్కడ సమీపంలోని వల్లభరావు చెరువు తెగిపోవడంతో ఆ వరద నీరంతా కూడా పట్టణంలోని పలు కాలనీలను ముంచెత్తింది. ఇప్పటికే ఇందిరమ్మ కాలనీతో పాటు పానగల్ బైపాస్ రోడ్లో ఇప్పటికే వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. రెండు ఫీట్ల మేర ఇప్పటికే రోడ్డుపై నుంచి కూడా అద్దంకి నార్కట్పల్లి రహదారి మీద వరద నీరు ప్రవహిస్తుండటంతో అయితే ఇప్పటికీ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పలు కాలనీలలో వరద నీరంతా చేరి ఇళ్లలోకి చేరడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ప్రజలు పడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ నల్గొండ పానగల్ బైపాస్ సెంటర్లో ఉన్నటువంటి విజువల్స్. ప్రస్తుతం కారుకు 2 ఫీట్ల మేర నీరు అయితే రోడ్డు నుంచి ప్రవహిస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడొచ్చు. అవతలికి ఇటు నుంచి సూర్యాపేట, నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడతో పాటు పానగల్ బైపాస్లో అవతలికి వాహనాలు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంది. వాహనదారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా వర్షపాతం నల్గొండలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి కుంభవృష్టి వర్షానికి నమోదు కావడంతో అయితే పలు కాలనీలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల చెట్లన్నీ కూడా విరిగిపోయి విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వాహనదారులంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడి నుంచి వాహనాలన్నీ కూడా 2 ఫీట్ల మేర వాహనం వాటర్లో నుంచే పోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే పలు చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడమే కాకుండా కొన్ని పంటలు కూడా నష్టం జరిగింది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మన నల్గొండ పట్టణంలోనే అత్యధికంగా అంటే గత 100 ఏళ్ల చరిత్రలో అంటే 2013లో 100 సెంటీమీటర్ల వర్షం 20 సెంటీమీటర్ల వర్షం వచ్చింది. దానికి మించి 20.8 సెంటీమీటర్ల వర్షం కురటం జరిగింది. మీరు రాత్రి నుంచి కూడా అన్ని ప్రాంతాలు కూడా పర్యవేక్షిస్తూ రాత్రి లెప్రసీ కాలనీలో వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు పోతే కూడా మేము ఆర్డీఓ గారు మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రాత్రి వాళ్ళకి ప్రత్యేకంగా చర్చిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళకి అక్కడ భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇంకా అబ్స్ట్రక్టెడ్ ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయ్యో ఆ ప్రాంతాలు కూడా అన్నీ పరిశీలించి గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలియజేస్తుంది. పలు చోట్ల ఇప్పటికే విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలిపోయినాయి. మెయిన్ రోడ్డు మీద కూడా ఇట్లా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అంటే ప్రత్యామ్నాయ చర్యలు ఏమన్నా అంటే ఎమర్జెన్సీ చర్యలు ఏమైనా చేపట్టారు? ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయ్యి ప్రజలు పోకుండా ఇబ్బంది కలుగుతున్న ప్రాంతాలలో ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా జేసీబీ అవి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దీనికి శాశ్వత పరిష్కారం ఈ యొక్క ఇది ఈ నది సంటర్ నాలుగుకూడల రోడ్డు, ఇది కట్టంగూరు నల్గొండ పోయే రోడ్డు, మరి అదేవిధంగా అద్దంకి టార్గెట్పల్లి పోయే రోడ్డు సార్. ఇది సెంటర్లో ఇది నది లెక్క రాత్రి అయితే ఇక్కడ ఏం కనపడలేదు సార్. ఈ బొమ్మ వరకు నీళ్ళే మొత్తం రాత్రి 3:30కి స్టార్ట్ అయింది సార్. మరి విద్యుత్ సరఫరా అంతరాయం అంతరాయం సార్? అంతరాయం బయటకు వెళ్ళే పరిస్థితే లేదు సార్. బయటకు వెళ్ళి ఇక్కడ పని చేసుకోవడానికి కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. బుక్కు బుక్కు అంటూ మరి ఇంతకుముందు 2013లో ఇల్లు కొట్టకపోయినా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ అంతకంటే పెద్ద అవుతుంది. అప్పుడేం నది ఆర్జాల బావి చెరువు కొట్టకపోయి వస్తే ఈసారి వర్షమే సార్. రాత్రి 3:30కి స్టార్ట్ అయింది సార్. 5 గంటలకు ఎడపడి జరిపకుండా మళ్ళీ 2 విడతలుగా నిన్న 4:30 నుంచి స్టార్ట్ అయిన వర్షం 10 గంటల వరకు సంభవించిన వర్షం ఇది. ఊహించలేదు. అయినా కానీ ఇదో ప్రాతిపదికన మేము రాత్రి ఇటువంటి వర్షం చూసి వెంటనే 18 స్పెషల్ టీంలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్పెషల్ టీంలు అందరం రంగనందించడం, రాత్రి 4 జేసీపీలు పెట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్
ఉంటుందో. ఇప్పుడు మనం చూస్తే లెప్రస్ కాలనీ అయితే రాత్రి చాలా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఊర్లో కూడా చాలా చోట్ల ఓవర్ఫ్లో అవుతుంది. అన్ని చోట్ల కూడా జేసీబీలు మా వర్క్స్ నైట్ మొత్తం పనిచేసారు. ఇప్పటికి కూడా స్పెషల్ టీంలు అరేంజ్ చేసి మా లేబర్కు తోడుగా అడిషనల్గా ఇంకా 100 మందిని ఎక్కువ తీసుకొని కూడా మనం అందజేస్తున్నాం. ఎటువంటి చర్య కానీ వెనకపోము, అన్ని రకాలుగా పబ్లిక్ సౌలత్ కలిగజేస్తాం. ఇంతకుముందు కూడా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినాయి, అయినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. పెద్ద వర్షాలు వచ్చినప్పుడే యాద వస్తుంది, తర్వాత ఇక కాలనీలలో కూడా నీళ్లు చేరిన ఇళ్లలో కూడా నీళ్లు వచ్చినాయి. అధికారులు ఏమైనా వచ్చారా, స్పందిస్తున్నారు? అంటే మేము ఇంత పొద్దునట్టు ఇంకా ఏ అధికారి వస్తారు ఇప్పుడు, ఎందుకంటే రాత్రనే వర్షం వచ్చింది కాబట్టి ఇక వస్తారు 10 గంటలకు అట్లా అధికారులు వచ్చి చూస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 203 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడమే కాకుండా స్థానిక పట్టణంలో ఉన్నటువంటి వల్లభరావు చెరువుకు కూడా గండిపడింది. ఈ నేపథ్యంలోనే అద్దంకి నార్కటపల్లి రహదారిపై ఇప్పటికే 2 ఫీట్ల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలన్నింటినీ కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం అధికారులు దీనిపై స్పందించి లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన ఇళ్లలో వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారిని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటివరకు అయితే అధికారుల నుంచి స్పందన లేదు. వల్లభరావు చెరువుకు పడిన గండితోటి ఇప్పటికే వీటి కాలనీతో పాటు ఇందిరమ్మ కాలనీ, పానగల్ బైపాస్లో ఈ వరద నీరంతా కూడా వచ్చి చేరుతుండటంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ఇది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి కుంభవృష్టి వర్షానికి సంబంధించిన ఎఫెక్ట్ తాజాగా నల్గొండలో పరిస్థితి. విజయవాడ శంకర్తో వెంకటరెడ్డి, ప్రైమ్ 9 న్యూస్.